హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నా, నా పేరు కార్తిక్. నేను ట్రావెలింగ్ వీడియోస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ వీడియోస్ చేస్తూ ఉంటా. సో ప్రజెంట్ నేను థాయిలాండ్లో ఉన్నా, ఒక 6 డేస్ ట్రిప్కి వచ్చా. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిన చండీగఢ్లో ఉంటా. సో నా టికెట్స్ నేను 17th రోజు బుక్ చేస్తా. 17th రోజు ఆఫ్టర్నూన్ అరౌండ్ 4 PM కి, ఐ డోంట్ నో వై సడన్గా దట్ ఈచ్ స్టార్టెడ్ అండ్ జస్ట్ నేను 3 డేస్ ముందు బుక్ చేశాను టికెట్స్. సో మస్ట్ ఎక్స్పెన్సివ్ పడ్డది, బట్ ఐ డోంట్ నో వై ఆ మూమెంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఇంటర్నేషనల్ ఎట్ ఎనీ కాస్ట్, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉండే నేను. సో అయిపోయింది, చలో వీరేజ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో యాజ్ యూజువల్ చెక్ఇన్ చేయాలి లగేజ్. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ డిపాచెస్. సో ఇంటర్నేషనల్ డిపాచెస్కి వెళ్ళా అండ్ ఎయిర్ ఇండియా వాళ్ళకి నా బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసేసా, చెక్ఇన్ చేసేసా. చెక్ఇన్ అయిపోయాక ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీకి వెళ్ళా. ఇమిగ్రేషన్ తన్నం పెట్టచ్చు, 1.5 అవర్ లైన్లో నిలబడ్డా. ఫస్ట్ టైం ఏమంటారు, డొమెస్టిక్లో బిజినెస్ క్లాస్ బదులు ఇంటర్నేషనల్ బిజినెస్ క్లాస్ తీసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది. సో ఇంకా నో ఆప్షన్, అక్కడ నేనేం చేయలేను, నిలబడ్డా లైన్లో. 1.5 అవర్ తర్వాత ఇమిగ్రేషన్ అయింది. దాని తర్వాత సెక్యూరిటీ ఇంకొక 1 అవర్ జరిగింది. అంటే లైన్ ఉంది, చాలామంది ఉండే. దాని తర్వాత లాంచ్కి వెళ్ళా, ఎన్కామ్ లాంచ్ తెలుసు కదా, 2 రూపీస్ స్వైప్ చేసి మనం లాంచ్ యాక్సెస్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ లాంచ్ వెళ్ళా లాంచ్కి, అండ్ రిమెంబర్ దిస్ పాయింట్, లాంచ్లో కూడా 1.5 అవర్ లైన్ ఉంది. 1.5 అవర్ నిలబడ్డా. దాని తర్వాత ఎంట్రీ అయినా, అరౌండ్ అప్పటికే నాకు అరౌండ్ 11:30-12 అవుతుంది. నా బోర్డింగ్ 12:40కి స్టార్ట్, 1 అవర్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది ఎయిర్ ఇండియా. ఎప్పుడైనా లాంచ్కి ఎంటర్ అయ్యా, నా డిన్నర్ కూడా అక్కడే చేశాను. అంతే, డన్ విత్ ద లాంచ్. నా బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళా. సో ఫైనల్గా బోర్డ్ అయిపోయా ఫ్లైట్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. అంతే, ఆల్కహాల్ తర్వాత కొన్ని స్నాక్స్ ఇచ్చారు. బేసికల్గా అది హై టీ టైం, అరౌండ్ మిడ్ నైట్. సో నాకు చికెన్ అండ్ ఒక పఫ్ అండ్ ఒక రసగుల్లా ఇచ్చారు డెజర్ట్లో. ఫినిష్ చేసి మళ్ళీ పడుకున్నా. మార్నింగ్ ఒక 2 అవర్స్ పడుకొని లేచేసరికి బ్యాంకాక్. నేను సువర్ణభూమి ఎయిర్పోర్ట్లోకి దిగిన నా ఫ్లైట్. యాక్చువల్గా బెంగళూరులో 2 ఎయిర్పోర్ట్ ఉన్నాయి, డిఎంకే ఎయిర్పోర్ట్ అండ్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్. నేను సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో దిగా. దాని తర్వాత స్ట్రైట్ అవే దిగగానే జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. టైం అరౌండ్ 8:30 అవుతుంది. అంతే, ఇప్పుడు ప్రెసిడెంట్ నేను ఇమిగ్రేషన్కి వెళ్ళి ఇమిగ్రేషన్ క్లియర్ చేసి నా బెల్ట్ దగ్గరకు వస్తుందంట లగేజ్ అని తీసుకొని రేపు పటాయకి వెళ్ళిపోతాం. చూపిస్తా పటాయ బస్సెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఏంటి అని. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇమిగ్రేషన్ అవన్నీ ఉంటుంది కాబట్టి అరైవల్స్కి వెళ్ళాలి మనం. ఎవ్రీ ఒక 100-500 మీటర్స్కి సిమ్స్ ఉన్నాయి, లోపలనే అమ్ముతున్నారు. బట్ మనం సిమ్ తీసుకోవట్లేదు. వన్స్ ఇమిగ్రేషన్ అయిపోయాక ఇలా ఒక స్టాంప్ వేస్తారు, వేసాక డైరెక్ట్ వెళ్ళి మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఏం క్వశ్చన్స్ అడగాలి. ఐ వాజ్ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసా లైక్ ఎంత కరెన్సీ తీసుకెళ్తున్నావు, క్యారీ చేస్తున్నావు అండ్ అంతే, లైక్ లైట్నర్ ఏంటి అయ్యి అని అడుగుతారు అనుకున్నా. బట్ ఏది అడగలే. నా బెల్ట్ నెంబర్ 19కి వస్తుంది లగేజ్ ప్రోవర్కి అయితే. బట్ మంచిగా వెళ్తుంది, చూద్దాం. ఏదైనా అడ్వెంచరస్ జరిగితే చెప్తాం. లగేజ్ బ్యాగ్ కలెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్ పటాయ బస్సెస్కి వెళ్ళిపోదాం. నా దగ్గర ఆల్రెడీ 1000 ఆగిపోతుంది, ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేసా ఇండియాలోని. చెప్తా ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంది, ఇండియా ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంది అని. మన బ్యాగ్ కూడా వచ్చేస్తుంది, తీసుకొని వెళ్ళిపో. ఇది ఒక్క బ్యాగ్ నేను క్యారీ చేస్తాను. చూసుకోవచ్చు ప్లాన్స్ 2-5 వాళ్ళవి. వన్స్ నేను సిమ్ తీసుకునేటప్పుడు చెప్తాను, ఎయిర్పోర్ట్లో సిమ్ తీసుకోలేను, డైరెక్ట్ వెళ్ళిపోతా. వెళ్ళిపోయాక వన్స్ అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉందో కంపేర్ చేద్దాం. ఇక్కడ తీసుకోవడం బెస్ట్, అక్కడ తీసుకోవడం బెస్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, గ్రూప్ టూర్ మీటింగ్ పాయింట్ అండ్ కార్ రెంటల్స్ అని. మనం ఎక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్ బస్కి వెళ్ళిపోదాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక లెవెల్ డౌన్. జస్ట్ ఇలా కిందికి రాగానే ఇక్కడ చాలా ట్రావెల్స్ ఉన్నాయి. సో మనకు నచ్చిన ట్రావెల్స్లో మనం వెళ్ళిపోవచ్చు. పైన అయితే
అది మస్తు రేట్ ఎక్కువ అనుకుంటా. సో మనం కింద నుంచే వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి చూద్దాం ఏ బస్ తీసుకుందాం, ఎక్కడ తగ్గకుండా అక్కడ తీసుకుందాం. కిందికి వచ్చాక ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ రైల్ లింక్ అని అండ్ అంతే పబ్లిక్ ట్యాక్సీ అండ్ కార్ రెంటల్స్ అయితే అడ్డాను. మనం ఫుడ్ కోర్ట్ సైడ్ వెళ్ళాలి, ఎందుకంటే నువ్వు డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతే బయట క్యాబ్స్ మస్తు ఎక్కువ తీసుకుంటారు. సో మనం ఇప్పుడు పటాయికి వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్ మనం బస్సెస్ తీసుకొని వెళ్ళిపోదాం. సిమ్ లేదు ఏం లేదు, జస్ట్ పటాయికి బస్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ జస్ట్ టైమింగ్స్ అండ్ నెక్స్ట్ బస్ ఎప్పుడు అని రాసి పెట్టింది. దానికంటే ముందు మనకి లైక్ ఫుడ్ స్ట్రీట్ ఉంది, నేను 8:30 అవుతుంది బట్ అండ్ నా నెక్స్ట్ బస్ 9:30 కాదు. సో ఈలో మనం చూద్దాం అటు ఇటు తిరుగుదాం ఎయిర్పోర్ట్లో ఏమున్నా తెలుస్తుంది మనకు కూడా. లోపల మస్తు సంత ఉంది ఆ ఫుడ్ కోర్ట్లో. సో ఫస్ట్ మనం బస్ తీసేసుకుందాం, బస్ తీసుకున్నాక చూద్దాం నెక్స్ట్ ఏంది అని. ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాం, చూద్దాం. 143 థాయ్ పోతాం అంటే లైక్ అరౌండ్ 350 సంథింగ్, 2 hours అని ఇక్కడ నుంచి నేను తీసేసుకున్నాను. 143 థాయ్ బస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి 2 routes ఉన్నాయి, పటాయ బస్ జొమిటన్ బస్ స్టేషన్ వరకు వెళ్తుంది, బట్ నేను జొమిటన్ బస్ స్టేషన్ వరకు వెళ్ళాను. నేను బస్ స్టాండ్లో దిగిపోతా, ఎందుకంటే నేను బుక్ చేసుకున్న హోటల్ బస్ స్టాండ్లోకి దగ్గర. సో అక్కడ దిగిపోతా, వన్స్ బస్ ఎలా ఉందో బస్ ఎక్కేగా చూపిస్తా. ఇక్కడ వెయిట్ చేయమన్నారు 9:30 బస్ అంటా. సో వెయిట్ చేద్దాం. ఏమో బ్రో నీట్గా ఫస్ట్ అడ్వెంచర్ చేస్తున్నాను. బస్ టికెట్ పోగొట్టుకున్నాను కాబట్టి మళ్ళీ పెట్టింది, అంటే డోలు పెట్టుకున్నాను మొబైల్ తీసేటప్పుడు పడిపోయింది, ఎవరు కామొచ్చి ఇచ్చింది. బస్ టికెట్ పోయి ఉంటే ఇంకో 350 బొక్క పడుతుండే, బట్ మంచోళ్ళు ఉన్నారు థాయిలాండ్లో కూడా. దీని మీద ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది సీట్ నెంబర్ కూడా ఉంది, సీట్ నెంబర్ 14. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ లగేజెస్కి బస్సెస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు లగేజెస్కి మీకు ఛార్జ్ చేస్తారు. నాది చిన్నది 55 సెంటీమీటర్స్ చెకిన్ బ్యాగేజ్, చిన్న ట్రాలీ, సో నాకేం ఛార్జ్ అయ్యలేదు. కానీ పెద్ద అబౌట్ 10 kgs ఉంటే వెయిట్ వాళ్ళకి ఇంత అని ఉంది. ద మినిమల్ ఫీ 10 to 20 థాయ్ బాత్ అంతే. దాని తర్వాత స్ట్రైట్ అవే నేను నన్ను నార్త్ పటాయా బస్ టెర్మినల్ దింపాడు రోడ్ మీద. ఇక్కడ 2 apps యూజ్ చేస్తారు తెలియని వాళ్ళకి చెప్తున్నా, గ్రాబ్ అండ్ బోల్ట్. ఎందుకు ఏదైనా ఈవెన్ ఫుడ్కైనా బైక్ టాక్సీకైనా క్యాబ్స్కైనా ప్రతి ఒక్క దానికి గ్రాబ్ ఈజ్ ద బెస్ట్. నేను బోల్ట్ యూజ్ చేయలేదు ఇప్పటివరకు, ఎందుకంటే నాకు గ్రాబ్ బెస్ట్ అనిపించింది, సో గ్రాబే వాడా. దాని తర్వాత నా హోటల్ నార్త్ పటాయా బస్ స్టాప్ నుంచి 4.5 kilometers. నా హోటల్ ఐబిస్ పటాయా. నాకు అరౌండ్ నైట్కి తెలీదు బట్ 2 days ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ నాకు అరౌండ్ 7,000-8,000 ఛార్జ్ చేశారు. సో ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవెన్ ఈ ఎంటైర్ ట్రిప్లో నేను ఓన్లీ ఐబిస్లో స్టే చేస్తున్నాను, ఎందుకంటే అదే నాకు చీపెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది ఎంటైర్ బ్యాంకాక్లో అండ్ బెస్ట్ సర్వీసెస్. సో ఫైనల్గా ఐబిస్ వచ్చింది, ఐబిస్లో చెక్ఇన్ అయిపోయా. అరౌండ్ అప్పటికి టైం 1 PM అవుతుంది అండ్ 1 PM తర్వాత జస్ట్ చెక్ఇన్ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయినా. యాక్చువల్గా బయటికి వెళ్ళాలి బట్ బయటికి వెళ్ళి ఒప్పుక లేదు అని అంతే, బయట మస్తు ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది అనుకున్నా బట్ మస్తు ఎండ కొడుతుంది. సో రూమ్లోనే అయినంతే మస్తు ఆకలిస్తుంది. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దోలాడుకొని తినాలంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను సిమ్ తీసుకోవాలి. ఇదంతా అయ్యేపరికి ఆల్మోస్ట్ 1-2 hours అవుతుంది, బట్ ఇదంతా ఎందుకు ఒక ఆర్డర్ చేసుకుందాం ఫుడ్ తినేసి నీట్గా ఫస్ట్ సిమ్ తీసుకొని నీట్గా తిరగడానికి వెళ్ళిపోదాం డైరెక్ట్ అని ఫిక్స్ అయ్యా. సో ఇక్కడికి వచ్చి కూడా KFC ఆర్డర్ పెట్టుకున్నా, చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఆర్డర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే గ్రాబ్ నుంచి ఆర్డర్ పెట్టాను నేను. ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నందుకు అరౌండ్ 50 థాయ్ బాత్ ఏమో డిస్కౌంట్ ఇచ్చాడు. చూపిస్తాయి మేము ఆర్డర్ పెట్టాను. ఇది లైక్ ఏమంటారు సమ్ బాక్స్ జింజర్ అని ఉంటే, జింజర్ బర్గర్ బాక్స్ అని ఉంటే అది పెట్టా. ఇందులో ఏమేమి వచ్చాయంటే ఒక పెప్సీ వచ్చింది అండ్ 2 టమాటో కెచప్స్, 2 chili kechups. ఇది జింజర్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఒక చికెన్ అండ్ ఇది సమ్ మీద జింగ్స్ సమ్ సార్ట్ ఆఫ్ చిన్న లాలీపాప్స్ లాగా ఉన్నాయి. అంతే, తిని ఎలా ఉందో చెప్తా. థాయిలాండ్కి వచ్చి కూడా మనం KFC తిన్నాము, KFC ఇస్ లవ్. అంతే, థమ్స్అప్ బాగుంది, ఆబ్వియస్గా KFC బాగుంటుంది. ఫైనల్గా KFC కంప్లీట్ చేసేసా. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి అరౌండ్ 3 అవుతుంది. ఇనిషియల్ ప్లాన్ మినీసియంకి వెళ్ళాలని కదా, బట్ ఈ రోజుకి స్లాట్స్ లేవు. ఇందాకే చూసా లైక్ బుక్ చేద్దామని,
నాకు రేపటికి స్లాట్ ఉంది, అది స్లాట్స్ అన్ని ఎలా బుక్ చేసుకోవాలో నేను లాస్ట్లో చెప్తా, క్లూక్ వెబ్సైట్ నుంచి చేసుకోవాలి, డిస్కౌంట్ వస్తుంది. సో అది నాకు రేపటికి ఉంది. సో అది అండ్ సెంచురీ ఆఫ్ ట్రూత్ రేపు కవర్ చేస్తా. సెంచురీ ఆఫ్ ట్రూత్ ఈరోజు కూడా స్లాట్స్ ఉన్నాయి, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రెయిన్. నేను అక్కడికి వెళ్ళాక అంత దూరం వెళ్ళాక మళ్ళీ రెయిన్ పడితే అంత మంచిగా ఉండదు. సో అందుకని ప్రజెంట్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం సిమ్ కార్డ్ తీసుకోవాలి, అండ్ దాని తర్వాత కొంచెం స్ట్రీట్స్ రోమ్ చేద్దాం, అంతే లోకల్స్తో ఇంటరాక్ట్ అయ్యి లైక్ ఎక్కడ ఏది బెస్ట్ ఉంటుందో చూద్దాం. అంతే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయా, ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాం, చూద్దాం వన్స్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో చూద్దాం. ఇదే మనం స్టే చేస్తున్న ఐబీస్ హోటల్, నెక్స్ట్ 2 డేస్ ఇక్కడే ఉంటాం. సీదా మనం ఇప్పుడు 7-Eleven స్టోర్కి వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకుందాం. ఇవన్నీ స్కూటీ రెంటల్స్కి ఇస్తారు, బట్ మన దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ లేదు కాబట్టి సో అవ్వదు, మనకి ఇవ్వరు. అంతే, ఇప్పుడే 7-Eleven స్టోర్ నుంచి బయటకు వచ్చా, రాగానే లెఫ్ట్ సైడ్లో టర్మినల్ 21 అనే పెద్ద మాల్ ఉంది. ఇది ఎలా ఉంటుందంటే లైక్ ఏరోప్లేన్లో టర్మినల్స్ ఉంటాయి కదా, అలా ఉంటుందని నిన్న, ఎప్పుడు నేను వెళ్ళలేదు, వెళ్తా, వెళ్ళాక ఎలా ఉంది చెప్తా. అంతే నేను 7-Eleven స్టోర్లో సిమ్ తీసుకున్నా, అండ్ అంతే ఇది ఐస్ క్యాపచినో తీసుకున్నా. టేస్ట్ అయితే చేదు ఉంది, బట్ పర్లేదు, నార్మల్ కాఫీ కంటే కొంచెం బాగానే ఉంది. సిమ్ తీసుకున్నా, మినిమం 200 బిల్ చేయాలంట, సో ఆప్షన్ లేక కాఫీ తీసుకున్నా. సిమ్ వచ్చేసి 200 తాయిబాత్ పడ్డది, 200 తాయిబాత్ అంటే అరౌండ్ 500 తెలియదు. కార్డ్ స్వైప్ చేసా, ఎంతకంటే ఏందో తెలియదు, చెప్తా ఈవినింగ్ ఒకసారి క్యాల్కులేట్ చేసి కార్డ్ వాడితే బెస్టా క్యాష్ వాడితే బెస్టా అని చెప్తా. అంటే చిన్నగా అటు బీచ్ సైడ్కి వెళ్ళి కొంతసేపు తిరిగేసి వద్దాం అని వెళ్తా. ఇది మాల్ యొక్క ఫ్రంట్ వ్యూ, అండ్ చూడొచ్చు ఏరోప్లేన్. చాలా సినిమాలలో చూపిస్తారు కదా పటాయ సిటీ అని, అక్కడ ఒక డ్రోన్ షాట్, ఇదే ఆ ప్లేస్ మనకు మస్తు దూరంలో ఉంది. జస్ట్ జూమ్ చేసి చూపిస్తాను, ఇక్కడ కూర్చోవాలన్నా పే చేయాలంట, మనం అలా వాక్ చేద్దాం. వాకింగ్ చేస్తుంటే వాకింగ్ స్ట్రీట్ పేకి మస్తు స్ట్రీట్స్ కనిపిస్తాయి, ఫుడ్ స్ట్రీట్స్, చైనీస్ ఫాలో అయ్యి అండ్ మల్టిపుల్ కుజైన్స్ ఫాలో అయ్యి కనిపిస్తాయి. అలా మనం వెళ్తుంటే మనకి అక్కడే పటాయా నైట్ బజార్ కూడా ఉంటుంది. ఇది సెంట్రల్ పటాయా మాల్ ఆపోజిట్ ఉంటుంది. సో జస్ట్ నేను సెంట్రల్ పటాయా లోపలికి వెళ్ళా, ఏమేమి ఉన్నాయో చూద్దామని. మస్తు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, ప్రతి షూస్ దగ్గర నుంచి బ్యాగ్స్ డ్రెస్సెస్ అన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కాపీడ్ వర్షన్స్. కొన్ని చూసా తీసుకుందామని, నాకు అంత క్వాలిటీ అనిపించలే అండ్ ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి. అలానే ముందుకెళ్తే పెయింటింగ్స్ అండ్ అంతే కొన్ని అక్కడ థాయిలాండ్కి ఫేమస్ షేడ్స్ అండ్ మొత్తం క్లాతింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ నాకు ఎక్స్పెన్సివ్లా అనిపించాయి. అంతే, పటాయా నైట్ బజార్ తర్వాత అలా బయటకు వచ్చా, అప్పటికే చిన్న చీకటం స్టార్ట్ అయింది. అలా స్ట్రీట్స్లో వెళ్తుంటే స్ట్రీట్ ఫుడ్, ఫ్రూట్స్ అండ్ అంతే వాళ్ళ టైప్ ఆఫ్ న్యూడిల్స్, పాడ్తాయ్ న్యూడిల్స్ అంటారు కదా అవి, అండ్ మస్తు స్ట్రీట్ ఫుడ్ కనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అవి మనం ట్రై చేసి రాలేవు. అంతే కొంత ముందుకు వస్తే షాపింగ్ కూడా ఉంది, లైక్ బట్టలు అవన్నీ అమ్ముతున్నారు. చూడొచ్చు 200 థాయిబాత్ పాయింట్ అంటే అరౌండ్ 500 అలా ఉన్నాయి రేట్ అరౌండ్.
సో అంతే ముందుకు వస్తే వీళ్ళు పురుగులు తింటారు కదా, సో ఆ పురుగులు చూడొచ్చు మీరు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగులు. అండ్ అంతే కొంచెం తర్వాత నేను జపాన్ మాల్కి వెళ్ళా, అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ జపాన్కి సంబంధించినవన్నీ. అంతే స్ట్రైట్ అవే ఇంకా లేట్ చేయకుండా వాకింగ్ స్ట్రీట్ వైపు వెళ్ళిపోయా. ఎందుకంటే ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ పటాయా ఏంటంటే అది వాకింగ్ స్ట్రీట్. వాకింగ్ స్ట్రీట్లో దొరకదంటూ ఏమి ఉండదు, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడే ఉంటుంది, మసాజ్ స్పా దగ్గర నుంచి ఎవ్రీ డ్యామ్ థింగ్. సో అక్కడ చూడొచ్చు మొత్తం క్లబ్బింగ్ అండ్ ఆల్. నేను వెళ్ళిన టైం అరౌండ్ 9:30, సో ఇంకా సిటీ లైఫ్కి రాలేదు. సో చూసా, ఇంకా కొంచెం టైం ఉంది, అరౌండ్ 10:30-11 అయితే ఇంకా మస్తు హ్యాపెనింగ్ ఉంటుంది. అంతే నేను వెళ్ళిన రోజు ప్రెసిడెంట్ వచ్చారంట, సో అంత హ్యాపెనింగ్ లేదు. అదే ఆ క్రౌడ్ మొత్తం ఆ ప్రెసిడెంట్ని చూడడానికి ఉన్నారు, థాయిలాండ్ ప్రెసిడెంట్. సో నేను ఏం చేశాను అంటే ఈలోపు డిన్నర్ చేద్దామనేసి నేను బర్గర్ కింగ్కి వెళ్దామని చూసాను. వాకింగ్ స్ట్రీట్లోనే ఒక బర్గర్ కింగ్ ఉంది, సో ఎక్కువ లేట్ చేయకుండా నేను సీదా బర్గర్ కింగ్కి వెళ్ళా. అక్కడ చూడొచ్చు అరౌండ్ 119 థాయ్ బాత్ సంథింగ్. అక్కడ నేను ఫిష్ మీల్ తీసుకున్నా, ఫిష్ చాలా బాగుంది బట్ రైస్ బాగాలేదు. ఫిష్ అయితే ది బెస్ట్. దాని తర్వాత ఏమంటే బయటకు వచ్చి అప్పటికి అరౌండ్ 10:30 అలా అవుతుంది. చూడొచ్చు ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అక్కడ వీడియో తీయడానికి ఎవరు అంత ఇష్టపడరు, సో అన్ని క్లిప్స్ ఎక్కువ తీయలేదు. ఎవ్రీ డ్యామ్ థింగ్ మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి పటాయా నైట్ వాకింగ్ స్ట్రీట్లోనే దొరుకుతుంది. మస్తు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అది. సో కాకపోతే ఎవరైనా వెళ్ళాలనుకుంటే అరౌండ్ 9:11 తర్వాత వెళ్ళండి, మస్తు హ్యాపెనింగ్ ఉంటుంది. క్లబ్బింగ్ అండ్ ఆల్ ప్రతి ఒక్కటి అక్కడే ఉంటుంది. అంతే బ్యాక్ హోటల్కి వచ్చేసా. దాని తర్వాత క్రాష్, ఇంకా ఏం చేయలేదు, జస్ట్ అట్లా క్రాష్ అయిపోయా. అంతే ఇక్కడితో నా డే ఎండ్ అండ్ ఈ వీడియో కూడా ఎండ్. సో అది నా డే 1 అలా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ ఎవరైనా ఇక్కడ వరకు వాచ్ చేసి ఉంటే, అండ్ ఆల్సో ఇంకా బెటర్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఆల్సో లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. అంతే ఈ వీడియో ఇక్కడతో ఎండ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.